తెల్లబడిన జుట్టుని చాలా నల్లగా చేసి చాలా న్యాచురల్గా మనకి హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అలాగే మన హెయిర్ పైన డ్రాండ్రఫ్ కనుక ఉన్నా కూడా వాటిని తీసేసి చాలా చక్కగా మన హెయిర్ని షైనింగ్గా చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చక్కగా ఉన్నాను ఈ చిన్న రెమెడీ మిస్ అవ్వకుండా చూసేయండి ఇక్కడ మిరియాల పౌడర్ని నేను ఒక స్పూన్ అంతా యాడ్ చేశాను తర్వాత మెంతి పౌడర్ని కూడా నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని నేను ముందుగానే దీన్ని పౌడర్గా చేసేసాను మీరు పౌడర్ చేసేసుకొని రెండింటిని ఒక స్పూన్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి చాలామందికి చిన్న వయసులో జుట్టు తెల్లగా మారిపోయి చాలా కంగారు పడేసి మార్కెట్లో దొరికి ప్రోడక్ట్స్ తెచ్చి గబగబా వేసేసుకొని చాలా ఫాస్ట్గా మనకి వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అని సంతోషంలో వేస్తాం కానీ అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అనమాట ఎంత త్వరగా జుట్టు నల్లగా చేస్తుందో అంత త్వరగా కూడా ఊడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఇలా ఇంటి రెమెడీస్ని వాడుకోండి చాలా చక్కగా ఉంటుందన్నమాట న్యాచురల్గా తర్వాత ఇక్కడ నేను కాఫీ పౌడర్ని యాడ్ చేశాను ఒక స్పూన్ అంతా కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు తర్వాత మీరు ఏదైతే షాంపూ పెడతారు అంటే మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేసేయండి నా దగ్గర ఉన్న షాంపూ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను హోమ్ రెమెడీ అంటే మనకి షీకాకాయతో చేసిన న్యాచురల్ షాంపూ కూడా మనకి నా ఛానల్లో వీడియో కూడా ఉంది మీకు కావాలంటే నేను ఐ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ కొద్దిగా కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ని ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నా సరే వేరే ఏది ఉన్నా సరే మీరు తలకు పెట్టే ఆయిల్ ఏదైనా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు ప్యూర్గా ఇంకా గాన నుంచి తెప్పిస్తారు కదా అంటే కొబ్బరి వేసి మిషన్ నుంచి తీసే ఆయిల్ కనుక ఉంటే ఇంకా మరీ మంచిది ఎందుకంటే అది ఇంకా న్యాచురల్గా మనకి ఆయిల్ అనేది మనకి ప్యూర్గా ఉంటుందన్నమాట మెంతులు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెంతుల వల్ల మన జుట్టు అనేది చాలా సాఫ్ట్గా చాలా షైనింగ్గా ఉంటుంది అలాగే మనకి డ్యాండ్రఫ్ తీసేయడానికి చాలా మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు అలాగే మిరియాల వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గి మనకి డ్యాండ్రఫ్ని కూడా తీసేసి మనకి తెల్ల జుట్టు కూడా రాకుండా చేస్తుందండి మిరియాల వల్ల అంత పవర్ఫుల్ మనకి హెయిర్ పైన పనిచేస్తుంది అలాగే కాఫీ పౌడరు తెల్ల జుట్టు సమస్యలకైతే ఇంకా ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు కాఫీ నుంచి తెల్ల జుట్టు సమస్యకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే హోమ్ రెమెడీస్లో కాఫీ పౌడర్ నుంచి తెల్ల జుట్టును మనకి నల్లగా చేయడానికి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి కాబట్టి కాఫీ పౌడర్ మనం తీసుకున్నాం ఇక్కడ తర్వాత ఇక్కడ చివరిగా రైస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాం రైస్ వాటర్ వల్ల మన తలపైన డాండ్రఫ్ని తీసివేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్యని తగ్గిస్తుంది అలాగే హెయిర్ని లాంగ్గా పెంచడానికి మనకి రైస్ వాటర్ అనేది యూజ్ అవుతుంది వెనుకటి కాలంలో మనము రైస్ వాటర్తో అంటే అన్నం ఉడికాక వాటి నుంచి గంజి తీసి తలకి పెట్టుకునేవాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉండేది అలా గంజితో చేసిన మన హెయిర్ ప్యాక్లు ఏవైనా సరే వాడుకున్నట్టయితే మంచి హెయిర్ అనేది వస్తుంది కాబట్టి మనకి హెయిర్కి రైస్ వాటర్ అనేది చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు వీటన్నిటిని వేశాక మీరు తలకి అప్లై చేయాలి ఇది తలకి అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ నుంచి వెంట్రుకల చివరి వరకు అప్లై చేయండి అప్పుడే మనకి స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ను తీసివేసి హెయిర్ని గ్రోత్గా చేయడానికి ఈ రెమెడీ అనేది యూజ్ అవుతుంది అలా ప్యాక్ వేశాక ఒక గంట తర్వాత తల స్నానం చేసేయండి ఆల్రెడీ ఇందులో షాంపూ ఉంది కాబట్టి మనం షాంపూ వేరేగా పెట్టనవసరం లేదు ఒక గంట తర్వాత మనం ఈ ప్యాక్ని తలపైన ఉంచేసి స్నానం చేస్తే హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుంది అలాగే హెయిర్ పైన ఉన్న డ్రాండ్రఫ్ మనకి వెండ్రకలు చిట్లినా కూడా అలాగే వైట్ హెయిర్ సమస్య నుంచి విముక్తి పొంది మనకి న్యాచురల్గా హెయిర్ని బ్లాక్గా చేయడానికి ఈ హోమ్ రెమెడీ అనేది యూజ్ అవుతుంది